नमः पार्वती पदये हर हर महादेव हर। శివుడు బిల్వదళాలతో పూజిస్తే సంతోషపడతాడు అని విని పెరట్లోకి వెళ్ళి బిల్వదళాలను తీసుకువస్తాము. కానీ తెచ్చినటువంటి ఏ బిల్వ ఉంటుందో దానికి రంధ్రాలున్నాయనుకోండి. తెచ్చినటువంటి బిల్వములో మూడు దళాలు లేకుండా రెండు దళాలే ఉన్నాయనుకోండి. తెచ్చినటువంటి బిల్వదళంలో ధూళి దూషరితమై ఉన్నది అనుకోండి. అశ్రద్ధగా తీసుకువచ్చి బిల్వం అంటే ఇష్టం కదా అని ఏది పెడితే ఏది వాడిని పైన పెడితే వాడు సంతోషపడడు. అచ్చిద్రై కోమలై శుభై త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం. మూడు దళాలతో కూడుకొని అచ్చిద్రములు రంధ్రములు లేకుండా కోమలము లేనటువంటి బిల్వ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్వ దళాలను సమర్పించాలి. లక్ష బిల్వాలను సమర్పించాలి లేదా కోటి బిల్వాలను సమర్పించాలి అని సంకల్పం చేసిన వాళ్ళంతా కూడా లెక్క పెడతారో పెట్టరో తెలియదు. మొన్న ఈ మధ్య లక్ష బిల్వార్చన చేసుకుంటే అమ్మ లెక్క పెట్టినావా అంటే అయ్యా మొదటిసారి నేను తరాజులో జోకినాను తర్వాత అంతా జోకినదే పెట్టినాను. ఒక్కసారి నామం చెప్పితే పెరికడు పెరికడు బిల్వాలను వేస్తారు. నేను లక్ష బిల్వాన్ని చేసుకున్నాను అని సంతోషపడతారు. కానీ శంకరాచార్యుల వారు ఏమంటారు అంటే ఏక బిల్వ దానతోపి తోషిణే నమః శివాయ నైక జన్మ పాప జాల శోషిణే నమః శివాయ. మనం పెట్టేటువంటి ఒక్క బిల్వం ఏదైతే ఉన్నదో అది లేలేత చిగురుగా ఉండేటువంటి బిల్వదళాన్ని కనుక శివుని యొక్క లింగం పైన పెట్టినాము అని అంటే ఆ ఒక్క బిల్వం ఏం చేస్తుంది అంటే నైక జన్మ పాప జాల శోషిణే. మనం చదివే భజనలో ఉన్నది అది. అనేక జన్మల నుండి చేసినటువంటి ఏ పాపాలుంటాయో ఆ పాపాలను తొలగిస్తుంది అది. అందుకని మనము క్రియాకలాపముతో కూడుకున్నటువంటి పూజను సక్రమమైనటువంటి విధానంగా చేసినాము అంటే మనం పూజించి దీపాలను పెట్టి శుభ్రంగా అలంకారం చేసి ముగ్గులు పెట్టినటువంటి మన ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటిలోని మందిరాన్ని వదిలిపెట్టి బయట ఉండేటువంటి మందిరాల్లోకి వెళ్ళాలి అని అనిపివ్వనే అనిపివ్వదు. ఒక్కసారి కూర్చొని పనులన్నీ అయిపోయిన తర్వాత మనం అలంకారం చేసినటువంటి సుందరమైనటువంటి గృహంలోని ఆ మందిరాన్ని చూస్తూ ఆ శివుణ్ణి చూస్తూ ఒక అరగంట సేపు జపం చేయాలి అని అనిపిస్తుంది. క్రమక్రమంగా ఆ జపము తపస్సుకు దారితీస్తుంది. ఆ తర్వాత వాడు భక్తుడు అవుతాడు. ఆ తర్వాత వానికి సమాధి స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకని మొదటి నుండి వాడు శ్రద్ధాశక్తులతో కూడుకున్నటువంటి వాడి శివునికి సంబంధించినటువంటి పూజలను కొనసాగిస్తూ ఉండాలి. శౌనకాయుషులారా, మానవ జన్మ వచ్చిన తర్వాత మానవుడు కర్మలు అనేటువంటి పేరు గల తాళ్ల చేత బంధింపబడతాడు. వీడు బంధింపబడి ఏం చేస్తూ ఉంటాడు అని అంటే తిరుగుతూ ఉంటాడు. ఒక ఆవు ఉన్నది, పక్కన పొలాలున్నాయి. అందుకని పొలములలో ఆవు పడకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి మేయాలి అని అంటే ఈ పాలేరు ఏం చేస్తాడు అని అంటే మధ్యలో ఒక కొయ్యను బాతి దానికి తాడు కట్టి ఆవు మెడకు కడతాడు. ఎంత దూరం ఆ తాడు వస్తుందో అంత దూరం ఉండేటువంటి పరిధిలో అది గడ్డి మేస్తూ ఉంటుంది తప్ప అక్కడి నుంచి దాటి బయటికి బయటి ప్రపంచానికి వెళ్ళదు. అటు పొలాల్లోకి వెళ్ళదు, ఇటు కొట్టంలోకి రాను లేదు. ఎట్లానో మానవుడు కూడా కర్మలు అనేటువంటి పాశముల చేత బంధింపబడి అటు స్వర్గానికి వెళ్ళడు, ఇటు వాడికి మోక్షము రాదు. అందుకని వీనికి ఏ కట్లున్నాయో కర్మపాశములు అనేటువంటి పేర్లు గల ఏ కట్లున్నాయో ఈ కట్లన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కట్లను బంధించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాని దగ్గరికి వెళ్ళాలి. అవి సామాన్యమైనటువంటి కట్లు కావు. ఎవరు పడితే వాళ్ళు విప్పేటువంటి కట్లు కూడా కావు. చక్రభ్రమ నివృత్త్యర్థం చక్రకర్తారమీడయేతో. సంసార చక్రంలో పడి మనము సంచారం చేస్తూ ఉన్నాము కాబట్టి వీటిని ఈ ముళ్ళను చిక్కు ముళ్ళను ఎవడు వేసినాడో వాణి సమీపానికి వెళితే వాడు ఆ ముళ్ళను విప్పగలుగుతాడు. వాడెవరు అనంటే వాడే మహాదేవుడైనటువంటి శంకరుడు. శంకరుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు, హే శివా నాకు నీవు వేసినటువంటి ఈ జన్మలో కాదు అనేక జన్మల నుండి వేసినటువంటి ఏ ముళ్ళున్నాయో అవి కటిక ముళ్ళు,
అవి విప్పుకోవడం నాకు సాధ్యం కావడం లేదు, వాటిని విప్పువయ్యా. శివా అని అంటున్నావు, శివా అనే పదానికి అర్థమేమిట్రా అని అడిగితే వ్యాసుడు చెప్తున్నాడు, సర్వం వశీకృతం యస్మాత్ శివ ఇతి స్మృతః తస్మాత్ శివ ఇతి స్మృతః. శివ అనే పదాన్ని వెనక ముందు అంటే ఏమవుతుంది, వశీ. శివ అనే అక్షరాన్ని ఆ అక్షరం ఇటు ఈ అక్షరం అటు వేస్తే వశీ అవుతుంది. సంస్కృత భాషలో వశీ అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు అని అర్థం. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాడు వశీ. వశీ ఎవడై ఉంటాడో వాడే శివుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడే. అందుకని సర్వం వశీకృతం యస్మాత్, ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంద్రియ నిగ్రహం గలవాడు వశీ అనే పేరుతో విలువడతాడు. ఆ వశీ ఎవడైనా ఉన్నాడా అనంటే కేవలం శంకరుడు మాత్రమే. శివ ఏవహి సర్వజ్ఞ, వాడొక్కడే సర్వజ్ఞుడు, వాడొక్కడే పరిపూర్ణ స్వభావుడు. అందుకని ఎవరైతే సంసారం అనేటువంటి చక్రంలో సంచారం చేస్తూ ఉన్నారో, కర్మలు అనేటువంటి పేరు గల పాశముల చేత బంధింపబడి కటిక ముళ్లతో బంధింపబడి వాళ్ళు ఈ ముళ్ళ నుండి బయటపడాలి, ఈ చక్రము నుండి బయటపడాలి, సంసార చక్రం నుండి అని ఒకవేళ కోరుకున్నట్టయితే మహాదేవుణ్ణి ఆశ్రయించవలసిందే, వాణి అనుగ్రహాన్ని పొందవలసినదే. వాణి అనుగ్రహం మన పైన కురవాలి అనంటే వాణికి సంబంధించినటువంటి శివలింగాన్ని మనం పూజించవలసినదే అని అంటాడు. అయ్యా ఎప్పుడు పూజించాలి శివలింగాన్ని, ప్రొద్దున్న మధ్యాహ్నమా రాత్రిపూటన? మూడు పూటలు శివుణ్ణి పూజించాలి, శివలింగాన్ని దర్శించాలి. ఏ ఏ పూటలో శివలింగాన్ని దర్శిస్తే ఏ ఫలం వస్తుంది అనేది నిన్న మనం విన్నాం. ప్రాతకాలంలో శివలింగాన్ని దర్శనం చేస్తే రాత్రి పాపములు తొలగిపోతాయి, మధ్యాహ్న కాలంలో శివలింగాన్ని దర్శిస్తే జన్మ నుండి చేసిన పాపాలు తొలగిపోతాయి, సాయంకాలంలో శివుని యొక్క లింగాన్ని దర్శించడం వలన ఏడు జన్మల నుండి చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అన్నాడు. ఇక్కడేమంటాడు అనంటే ఒక్క మూడు పూటలు మాత్రమే కాదు, శివుడిని పూజించడం నీకు నిరంతరము చేతగాని సమయంలో శివునికి సంబంధించినటువంటి నామాన్ని నైరంతర్యంగా నీవు స్మరించు అన్నాడు. శివునికి సంబంధించినటువంటి నామాన్ని నీవు నిరంతరము స్మరించడం వలన, నిరంతరం స్మరించడము అనంటే ఆ సుప్తే రామృతే కాలం, నిద్ర లేచినప్పటి నుండి మొదలుకొని నిద్రపోయేంత వరకు, నయేద్వై శివ చింతయా, శివా 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 మహాదేవ మహాదేవ మహాదేవ, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా. లౌకికమైనటువంటి వ్యవహారాలు వ్యాపకాలు నీకు ఎన్ని ఉన్నా, ఒకవేళ ఎవరితోనైనా మనం మాట్లాడితే రెండు నిమిషాలు మాట్లాడతాం, ఎవరింటికైనా వెళితే అయ్యా క్షేమంగా ఉన్నారా అని అంటాం. ఈ ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నకు సమాధానం వాడు చెప్పేది ఒక రెండు నిమిషాలు చెప్తాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, వినుకుంటూ కూర్చోకూడదు, మహాదేవ 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 అనుకుంటూ కూర్చోవాలి. మళ్ళీ వాడు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేంత వరకు, ప్రశ్న వేసే సమయంలో ఒట్టిగానే ఉంటాం కదా, శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ, ఆ ఏమో అడిగినావు చెప్పవయ్యా, వాడిని మళ్ళీ అడిగి మనము మాట్లాడే సమయంలో ఆ సమయాన్ని వదిలిపెట్టి వాడు చెప్పుతూ ఉన్న సమాధానం సమయంలో ఒట్టిగా ఉండకుండా భగవన్నామాన్ని జపించడం కనుక ఒకవేళ అలవాటు చేసుకున్నావు అనుకో, మహాదేవుడైనటువంటి శంకరుడు మన వెంట ఎట్లా వాడు, నూటికి నూరు వాళ్ళు మన వెంట పడతాడు వాడు. అందుకని శివనామాన్ని నిద్ర లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుండి మొదలుకొని మరణించేంత వరకు శివుని యొక్క లింగ పూజను చేసేందుకోసమే మనం ప్రయత్నాన్ని చేయాలి. ఏ ప్రయత్నము చేయక ఇది నాకు సాధ్యం కావడం లేదు అనడము అది వృధా. ఒక వారం రోజులు నేను సాధన చేస్తాను ఇది అని ప్రయత్నం మనం చేసినాం అనుకోండి, వారం రోజులు నా ప్రయత్నంలో నిరంతరం నేను భగవన్ నామాన్ని జపించగలిగినాను అనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తర్వాత ఏం చేస్తాడు, 15 రోజులు నేను నామాన్ని జపిస్తాను అని అనుకుంటాడు.
పదిహేను రోజులు జపించేటువంటి దాంట్లో వాడు ఆత్మతృప్తిని పొందినాడు, వానికి ఆత్మవిశ్వాసం కుదిరినది అని అన్న తర్వాత నెల రోజులు కుదిరిన తర్వాత ఆరు నెలలు తర్వాత సంవత్సర కాలము తర్వాత యావజ్జీవము భగవన్ నామాన్ని జపించేటువంటి యొక్క అలవాటు చేసుకోగలుగుతాడు వాడు. ప్రయత్నము చేయడం వలన ఏదైనా సాధించగలుగుతాడు. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధించాలి అనేటువంటి కుతూహలము జీవునిలో ఉన్నది అని అంటే తప్పకుండా వాడు సాధించగలుగుతాడు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః.